ఆ హింస పూర్తిగా అసాధ్యం అలాగే హింస గురించి సమర్థిస్తూ మాట్లాడితే క్రౌర్యం పెరిగిపోతుంది అందుకని అత్యవసరమైతే తప్ప హింసకి పాల్పడద్దు వీరైనంత వరకు శాకాహారమే స్వీకరించండి ఒకవేళ జంతువుల్ని వేటాడి చంపవలసి వస్తే దానికి కొన్ని పరిస్థితులు పద్ధతులు నిబంధనలు ఉన్నాయి తినేవాళ్ళు కూడా ఏదో వారానికి ఓ రోజున పెట్టుకుంటే చాలు ఇక రోజు నాకు అది ఉంటే కానీ నడవదంటే ఎన్ని జంతువులు చచ్చిపోతాయని ఆలోచన చేయాలి కదా అందుకని హింసలో ఉండే క్రౌర్యాన్ని అహింసలో ఉండేటువంటి అసాధ్యతని ఇప్పుడు దాని ఆదర్శంగా చెప్పడానికి చాలా మాటలు బాగుంటాయండి మనం ఏదో ఆగస్టు పదిహేను నాడు అవినీతి బంధు ప్రీతి ఆశ్రితల్ లభజారు అంతరించాలి అని శ్రీశ్రీ గారు అరవై ఏళ్ల క్రితం రాశాడు ఏమైంది జరిగిందా పాటలు పాడుకుందుకు బాగుంటాయి ఇవన్నీ జరగదు అప్పుడు జరగడానికి అనుకూలమైన ప్రణాళిక వేయాలి పాటలు ఎప్పటికీ పాడుకుంటున్నాం అలాగే నేటి బాలలే రేపటి పౌరులు బాగుంటుంది మరి నేటి బాలలే మార్నింగ్ వాక్లో దొంగదనాలు చేస్తున్నదంతా ఇంజనీరింగ్కి వెళ్ళి బీటెక్ దొంగలు ఎక్కువ అయ్యారు ఏమి వచ్చినా బీటెక్ అంటే అనుమానించాల్సి వస్తుంది చదువుకున్న కొద్దీ చెడిపోతున్నారండి మరి ఆదర్శాలు ఏమైనాయి అసాధ్యమైన ఆదర్శాల గురించి వర్ణించద్దురికి వాస్తవ ప్రపంచం మన కళ్ళ ముందు వాస్తవాలు అదృశ్యం అయిపోవు కదా చూస్తూ ఉండాలి వాటిని అది కాశీఖండం లాంటిలో ఇంకా స్పష్టంగా చెబుతుంది అమ్మవారే చెబుతుంది స్పష్టంగా ఏమయా ఈ మాత్రం కోపం వచ్చి నువ్వు కాశీనగరాన్ని చెప్పించేస్తున్నావు వ్యాసభగవానుడనే పేరు పైగా నీకు ఋషిని నీకంఠన్ మతిహీనులే కటకట నీవార ముష్టింపచులు శాఖాహారులు కందభోజులు ప్రక్రములు తాపసు శాకాహారులు కాయలు కూరలు తిని బతికేవాళ్ళు కందభోజులు దుంపలు తిని బ్రతికేవాడు నీవార ముష్టింబులు గుప్పిడు నివ్వరధాన్యం వండుకుని నివ్వ్రధాన్యం వండుకుని తినేవాళ్ళు అది కూడా భిక్షాటం చేసి బ్రతికేవాడు శిలోంచ ప్రక్రమలు రైతులు బల్ల కొట్టుడో రాతి కొట్టుడో కొట్టి ధాన్యాన్ని పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఆ బల్ల మీదో ధాన్యం రాతి మీదో మిగిలినటువంటి మిగిలిన గింజలు ఏరుకుని బతికేవాళ్ళు వీళ్ళంతా వెర్రివాళ్ళయ్యా తాపసులు తమ తపస్సు చేశారు ఆత్మజ్ఞానం కోసం అందుకని అవసరమైన ఆహారం గుప్పిడు మెతుకుల కోసం అలా ఉన్నారు ఈ మాత్రానికి ఆకలి కాగలేక శపించేస్తావా అంతా ఆకలి కాగలేక నగరాన్ని శపించడము తప్పే ఆకలి కాగలేక విపరీతంగా హింస చేయడము తప్పే అలాగని ఆకలి కోసమైన అత్యవసరమైన హింస చేస్తే అది తప్పు కాదు ఇంత ఆచరణాత్మకంగా ఉన్న మతం ప్రపంచం మొత్తం మీద నా మతం ఒక్కటే హిందువుగా నేను గర్విస్తున్నా శతకోటి హిందువులు భారతదేశం కాదు ప్రపంచమంతా గర్వించాల్సిందే జయహో హిందూ ధర్మరాజుకి మాట్లాడడానికి నోరు రావట్లా ఏం రా బాబు అంటున్నాడు అని ఇప్పుడు ఇంకొక మాట అన్నాడు అర్జున రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు కదా రాజైన వాడికి ఎలాగో నరకం తప్పదు కదా అది ఏదో ముందే మానేస్తే పోలా నా మాట విను నేను మీరెవరో ఏలుకోండి నేను వద్ద మీరు ఇన్ని ధర్మాలు చెప్పేవాళ్ళు మీరు ఏలుకోవచ్చుగా నేను నేను వద్దు అంటున్నాను కదా నాకు ఏమీ ద్వేషంతో అండడం లేదా మీరు వేలుకుండా బాబు నా మనసు పనిచేయడం లేదా అంటే ధర్మరాజు పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి రాగద్వేషాలు మనస్సులో ఉండేటువంటి బాధలు దుఃఖాలు ఆందోళనలు ఉపశమించకుండా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ ప్రమాణ స్వీకారాలు చేయకూడదు అది ప్రమాణ స్వీకారం అంటే ఊరికి బళ్ళు పిల్లలు భారతదేశం నా మాతృభూమిని ప్రతిజ్ఞ చేయడం లాంటిది కాదు అది ఆ మాటకు వస్తే అది తక్కువది కాదు కానీ దాన్ని మనం సాంకేతికంగా చేసేసాం ప్రమాణ స్వీకారం కూడా అంతే ప్రభుత్వ రహస్యమనీ దాచిపెట్టేదను ఎట్టి పరిస్థితులను బయటపడను అంతరాత్మకు దైవమునకు వ్యతిరేకంగా ప్రవర్తి ఇన్ని మాటలు చెప్తారు బయటకు వచ్చింది మొదలు ఏ కాంట్రాక్టర్కి ఏమి ఇచ్చేద్దామా ఎంత నొక్కేద్దామా మరి ప్రమాణానికి వ్యతిరేకమా కాదా ఇలా చేయటానికి ఏముందండి మనం పెట్టకపోయినా అక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా చేయలాగుతారు ఇలా ఎలా పెట్టాలయ్యా అని దానికి ఏముంది చిత్తశుద్ధి ధర్మరాజు చిత్తశుద్ధిని మెచ్చుకోవాలి మనం రాజ్యాంతే నరకం ధ్రువం ఉన్నారు ఏం చేసినా రాజుకు నరకం వస్తుంట అది ఏదో ముందే తప్పుకుంటే పోలేదా అన్నాడు ఆశ్చర్యకరణ